వేములవాడ పట్టణంలో రేపు జరిగే వినాయక నిమజ్జనోత్సవం ఏర్పాట్లను అడిషనల్ కలెక్టర్ సత్యప్రసాద్, మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, వివిధ శాఖల అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిమజ్జన కార్యక్రమాన్ని పట్టణ ప్రజలు భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా శాంతియుతంగా జరుపుకోవాలని, వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మున్సిపల్ వారి ఆధ్వర్యంలో గుంతలు ఉన్న రోడ్డులో మట్టితో పూడ్చడం మరియు రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెత్తను తొలగించడం జరిగిందని, అలాగే రోడ్డుకు ఇరువైపులా వీధి దీపాలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, నిమజ్జనం జరిగే చోట గ్రావెల్ తో చదును చేయడం, బారికేడ్లు మరియు లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. తాగునీటి సమస్య లేకుండా తాగునాటికి నీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేశామని, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిమజ్జనం జరిగే స్థలం వద్ద గజ ఈతగాలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, పట్టణ ప్రజలు అన్ని విధాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు. వేములవాడ పట్టణంలో రేపు రోజున వినాయక నిమజ్జనం ఉంది కాబట్టి, మరి దానిలో భాగంగానే ఈరోజు చెరువుకట ప్రాంతంలో గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు, గౌరవ డిఎస్పీ గారు, గౌరవ సిఐ గారు, అదేవిధంగా టెంపుల్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, సెస్ డిపార్ట్మెంట్, మున్సిపల్ అధికారులు, అందరి అన్ని శాఖల సమన్వయంతో ఈరోజు ఇక్కడ అది ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. మరి దానిలో భాగంగానే ఇక్కడ గ్రావెల్ కావచ్చు, ఇక్కడ లైటింగ్స్ కావచ్చు, అదేవిధంగా వాటర్ కూడా ఎవరికి ఇబ్బంది కావడం వాటర్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది తాగడానికి మంచినీటి కొరకు. అదేవిధంగా ఇక్కడ లైటింగ్స్, బారికేడ్స్, ఇక్కడ అధికారులు కావచ్చు, పని డిపార్ట్మెంట్స్ కూర్చోవడం స్టేజ్ కావచ్చు, ఈ విధంగా అన్ని రకాలుగా ఏర్పాట్లను ఈరోజు అన్ని శాఖల సమన్వయంతో మీరు పరిశీలించడం జరిగింది. కాబట్టి మరి మండప నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో మరి తొందరగా రేపు పూజ నిర్వహించుకొని మరి ఒకరి తర్వాత ఒకరు క్యూ లైన్లో ఒక ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరి డిపార్ట్మెంట్లో సహకరించాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి రాత్రి 11-10 గంటల లోపలే నిమజ్జనం చేసుకున్నట్లయితే ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క యువత కూడా మరి సమన్వయంతో మరి ఇక్కడ ఒక పద్ధతి ప్రకారం నిమజ్జనం చేసుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఇంకా కూడా ఏర్పాట్లు కూడా సాయంత్రం కూడా కలెక్టర్ గారు కూడా రాబోతున్నారు. కాబట్టి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయడమే మా యొక్క అందరి డిపార్ట్మెంట్లో ఉద్దేశం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు ఇంకా ఏమైనా సలహాలు, ఎవరైనా యూత్ వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు సలహాలు ఇవ్వాల్సిందిగా కూడా, ఏమైనా ఏర్పాట్లపైన కూడా ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా తెలియజేయవలసిందిగా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి వార్డులలో కూడా మరి మిషన్ బయట వర్క్ ఉంది కాబట్టి ఎక్కడైనా అవసరం ఉందని చోట గ్రావెల్ కూడా ఉపయోగించడం జరిగింది. ఈ విధంగా ఎక్కడికక్కడ అన్ని శాఖల సమన్వయంతో కూడా ఏర్పాట్లను పరిశీలించుకుంటూ చేసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించి వినాయక నిమజ్జనం చాలా సంతోషంగా సంబరంగా జరుపుకొని ఎవరికి ఇబ్బంది కలగకుండా చూడాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.